గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లింపులో జరుగుతున్న జాప్యం సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు. హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మానస్తో అత్యవసర సమావేశమైన సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సర్పంచ్ ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేస్తామని వెల్లడించారు. प्रगति कार्यक्रम प्रखदारण पड़ती मोदट स्टेट फंड सेंट्रल फंड क्रम तपक वी కని గత సంవత్సరం నుండి నిదుల రాకడ అనేది లేదు. వచన నిదులను కూడా సద్వినియోగం చేసుకోలేకుండా ఫ్రీజింగ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో ఉంటుందని స్పష్టంగా మా కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడవడానికి సర్పంచులందరం ఏకమై మా గ్రామాలన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. రావడం లేదు, వాటిని సద్వినియోగం చేసుకుందాం అన్న ఫ్రీజింగ్ నడుస్తుంది. గత సంవత్సరం నుండి ప్రతిరోజు ట్రాక్టర్కు ప్రతి నెల 10,000 రూపాయల వరకు వెచ్చించి కూడా 365 రోజులు చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. వాటి నిధులను మేము తీసుకోలేకపోతున్నాం. దళిత బంధు రావడం జరిగింది. మరి మా గ్రామంలో ఇంతవరకు ఒక్కరు కూడా దళిత బంధు రాలేదు. అది ప్రతిరోజు ఉదయాన్నే దళితులు అందరూ వచ్చి మాకు అయ్యా దళిత బంధు ఏదని వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళ ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదు. తర్వాత డబుల్ బెడ్రూమ్లు అన్ని చోట్లలా వస్తున్నాయి, మరి మనకెందుకు అత్తలేదు? అన్నిటికీ కూడా సర్పంచ్ మీరే కారణం అని మమ్మల్ని వేలేది చూడడం జరుగుతుంది. నానా బూతులతోటి వేధించడం జరుగుతుంది. ఈ రెండవది, ఏమన్నా అభివృద్ధి పనులన్నీ కూడా కాంట్రాక్టర్లు చేయాలి, సర్పంచ్లను మేమెందుకు చేయాలి? మేమెందుకు అప్పుల పాలు కావాలి? మేము అప్పులు తీసుకొచ్చిన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ ఫండ్ ఎందుకు రిలీజ్ కావట్లేదు? ఇవన్నీ కారణాలు ఇవాళ ముందున్నాయి. ఇవన్నింటినీ కూడా మేము కేసీఆర్ గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి నివేదించాలనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా తీర్చాలని మేము కోరుకుంటున్నాము. లేని పక్షంలో మా సర్పంచులు ఎంపీటీసీలం ఇవాళ అందరం సర్పంచ్ ఫోరం అధ్యక్షుల ద్వారా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుల ద్వారా సమావేశమై మూకుమ్మడి రాజీనామాలు వాటి పరంగా అదేవిధంగా మాకున్న పదవులు ఎవరైతే మమ్మల్ని నమ్మి ఇవాళ ముందుకు తీసుకొచ్చారో మా గ్రామస్తులందరికీ కూడా మేము చేతులెత్తి మొక్కుతున్నాం. మమ్మల్ని మీరు క్షమించాలి. ఈరోజు మేము అందరం కలిసి మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైనామని మీకు తెలియజేస్తున్నాము. వారం రోజులలో మాకు ఎలాంటిదైనా ప్రభుత్వం నుండి హామీ వస్తే కంటిన్యూ అవుతాం. లేదు అంటే ఎమ్మెల్యే గారికి చేతులెక్కి మొక్కుతున్నాం. మా సమస్యలను మీరు పరిష్కరిస్తారని మేము వేడుకుంటున్నాము. లేని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని ఆల్రెడీ మేము అల్టిమేటం ఇవ్వడం జరిగింది. సర్పంచ్ ఎంపీటీసీలో హాజరు కావడం జరిగింది. దానికి గాను నాకు అక్క మాకు సమస్యలు ఉన్నాయి, మీరు రావాల్సి ఉంటున్నాయి, వెంటనే ఇక్కడికి రండి. వారు చెప్పుకున్న సమస్యలు, వారు నిత్యం అనునిత్యం గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనుల్లో పాల్గొన్నప్పటికీ వారికి సరైన సమయంలో నిధుల కొరత కానివ్వండి, ఆ గుర్తింపు లేకపోవడం అనేది వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. దీనికి గాను వారు ముక్కుమ్మడిగా అందరూ సర్పంచ్లు ఎంపీడీసీలు రాజీనామాకు సిద్ధమవుతుంటే నేను అంటే ఇలాంటి చర్యలకు పాల్పడకండి. సరే, ఇలా ఏది ఏమైనా జరిగినా కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, అలాగే గౌరవ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దామని నేను వారిని సముదాయించి వారు నాకు ఒక వివరణగా ఒక లెటర్ని సమర్పించడం జరిగింది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున, నా తరఫున, అలాగే ప్రభుత్వం తరఫున ఇలాంటి సమస్యలు పరిష్కారం వెంటనే వారిని పరిష్కార దిశలో తీసుకెళ్లే దిశగా వారితో మాట్లాడడం జరిగింది. ఈ సమస్యలను గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే మన జిల్లా మంత్రి వర్యులకు ముందుకు తీసుకెళ్లి ఈ సమస్యలను తెలియజేస్తున్నారు. ఇంకా ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే ఇలాంటి అంటే రాజీనామా నిర్ణయాలకు పాల్పడొద్దని నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఇంకా ముందు ఏమైనా ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముగిస్తున్నాను.